తూర్పు గోదావరి జిల్లా పెద్దాపురం పాండవులమెట్ట సూర్యనారాయణ స్వామి ఆలయానికి వెళ్ళే భక్తులు అశ్లీల వీడియోలను ఒక మైనర్ బాలుడితో రిపీటర్ స్టేషన్ ఏఆర్ హెడ్ కానిస్టేబుల్ వీడియోలు తీయించి కానిస్టేబుల్ మాల మహానాడు నాయకుడితో కలిసి ఆలయ నిర్వాహకులను 5 లక్షల రూపాయలు డిమాండ్ చేశారు. ఈ ఘటనతో ఆలయ నిర్వాహకుల ఫిర్యాదుతో హెడ్ కానిస్టేబుల్ అయితే కనకారావు, మాల మహానాడు నాయకుడు రొక్కం శ్యామ్ దయాకర్లను పెద్దాపురం పోలీసులు ఎస్పీ ఆదేశాల మేరకు నిన్న రాత్రి అరెస్ట్ చేశారు. మైనర్ బాలుడిని జువైనల్ హోంకు అప్పగించినట్లు పెద్దాపురం డిఎస్పీ మీడియాకు తెలిపారు. ఈ సంఘటనలో తమను వేధించిన వారిలో ఒక మీడియా ప్రతినిధి ఉన్నట్టుగా ఆలయ నిర్వాహకులు మీడియాకు తెలిపారు. దీనిపై మరింత లోతైన సమగ్ర విచారణ చేస్తున్నట్టు డిఎస్పీ అరిటాకుల శ్రీనివాస్ మీడియాకు వివరించారు. అమ్మాయిలు 10 మంది చిన్న కుర్రాడొకడు ఫోటో తీసినట్టు, ఆ ఫోటో అక్కడ ఉండే ఒక ఏఆర్ కానిస్టేబుల్ పేరు కనకారం ఆయనకి తీసి ఫార్వర్డ్ చేయగా అది చేతులు మారి మాల మహానాడు లీడర్ రొక్కం దయాకర్ అతను వద్దకు రాగా అతను ఈ కుర్రాడ తల్లిదండ్రులను వాళ్ళ బంధువులను పిలిచి ఆ పిల్ల ఆ అమ్మాయి ఫోటో ఎవరితో తెలియకపోయినా కానీ అశ్లీలంగా తీశారు ఈ కుర్రాడు కాబట్టి 5 లక్షలు ఇవ్వమని డిమాండ్ చేయటం, వారు భయపెడితే 2 లక్షలు ఇవ్వమని చివరకు 90,000కి ఇవ్వాలని చెప్పి డిమాండ్ చేసి లేకపోతే ఈ అంతు చూస్తాము, మిమ్మల్ని ఏ విధంగా అయినా మీ అంతు చూస్తామని చెప్పడంతో వాళ్ళు భయపడి ఎస్పీ గారికి చెప్పడం ద్వారా మాకు రిఫరెన్స్ వచ్చింది. దాని మీద మేము ఎంక్వైరీ చేసి ఆ కుర్రవాడిని ఏఆర్ కానిస్టేబుల్ని అలాగే దయకర్ని అదుపులోకి తీసుకోవడం జరిగింది. వాళ్ళిద్దరిని మా కానిస్టేబుల్ అలాగే దయాకర్ని అరెస్ట్ చేసి రిమాండ్కి పంపడం జరిగింది. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి, లైక్ ఇవ్వండి, మీకు నచ్చిన వారికి షేర్ చేయండి.